విజయవాడ పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని ఎన్సీసీ కల్నల్ ఆఫీసర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదని, ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో యువత పాల్పంచుకోవాలని ఆయన కోరారు. పునీత్ సాగర్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎన్సీసీ 8 నావెల్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో నదీ పరివాహక ప్రాంతాలను ఎన్సీసీ క్యాడర్ విద్యార్థులు శుభ్రపరిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నదుల పరిశుభ్రతపై ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ కృష్ణా నది తీరాన్ని విద్యార్థులు శుభ్రపరచడమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నల్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జీవనదుల శుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరారు. ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, మీరు నీళ్ళను కష్టం చేయకుండా నీళ్ళను శుభ్రపరచుకోవడం నేర్చుకోండి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసుకోండి. ఒకవేళ మీరు నీళ్ళలో చెత్త పడేయడం వల్ల ఆ చెత్త మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. కాబట్టి మీరందరూ నీళ్ళను కలుషితం చేయకుండా చెత్త ఎక్కడ వేయాలి అక్కడే వేయండి. అలాగే గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మేము 8 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 8 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పునీత్ సాగర్ అనేది మన సీఎం గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా నదులు కలుషితం అయిపోతున్నాయి కాబట్టి నదులను సంరక్షించుకోవాలి. నదీ అంటే వాటర్ బాడీస్ని మనం పరిరక్షించాలి. అందులో పబ్లిక్కి పార్టిసిపేషన్ ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో మా సీఓ సార్ గారు, కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ ఆర్ శ్రీనివాసరావు గారి సలహా మేరకు, సూచనల మేరకు 8 ఆంధ్ర యూనిట్ నేవల్ యూనిట్ పరిధిలోని అన్ని కళాశాలలు, సిద్ధార్థ, లయోలా, స్టెల్లా కాలేజ్, మేమందరూ అలాగే స్కూల్స్ వాళ్ళు కూడా వచ్చాము. మేమందరూ కూడా ఒక 200 మెంబర్స్ వచ్చి పబ్లిక్కి అవగాహన కల్పించాలనుకుంటున్నాం. ఎందుకంటే మనమందరం మన అవసరాల కోసం నదులని, సముద్రాలని, కాలువల్ని, వాటి వాటర్ని వాడుకుంటున్నాం. కానీ ఆ తర్వాత భావితరాల వాళ్ళకి మనం ఏం చేయాలి? వాటిని కలుషితం చేసేస్తున్నాం, అవి పొల్యూట్ అయిపోతున్నాయి. కాబట్టి రివర్ బాడీస్, వాటర్ బాడీస్ని మనం పరిరక్షించుకోవాలి అని పబ్లిక్కి అందించడం కోసం, అలాగే స్టూడెంట్స్ని, పబ్లిక్ని ఇందులో భాగస్వామ్యం చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మధ్యాహ్నపు వేళ ఏమండి, భోజనం వేళ అయింది, రండి. అన్నయ్య నువ్వు కూడారా? వస్తున్నాం చెల్లెమ్మ, చేతులు కడుక్కోండి. ఏంటి నీళ్ళు ఈ రంగులో ఉన్నాయి? డాక్టర్ చెప్పే వాళ్ళు చూశారు కదా ఈ పరిస్థితి ఎలా ఉందో. మీరు తాగే నీరు ఎప్పుడైనా కలుషితం కానివ్వకండి. పరిశుభ్రం నీటిని వెచ్చ చేసుకొని తాగండి. ఏదైనా నదిలో చెత్త వేసే ముందు ఆలోచించండి. ఇది మనకే కాదు, మన భవిష్యత్తు తరాల వారికి కూడా యూజ్ అవుతుంది.
పేపర్ కి ఇగో ఇప్పుడు అన్న మామూలు మీరేంటి ఎందుకలా పూజ ఏం చేస్తున్నా Slogans! Slogans! Slogans!